वरंगल काकतिया अर्बन डेवलपमेंट कार्यालय में वरंगल महानगर निगम के कमिश्नर पामेला सतपति की अध्यक्षता में समीक्षा बैठक आयोजित की गई। इस मौके पर तेलंगाना मुख्य संचेतक दास्यम विनय भास्कर शामिल हुए। इस अवसर पर विनय भास्कर ने कहा, इस महीने की 21 तारीख को मंत्री केटीआर की अध्यक्षता में विकास के कार्य पर समीक्षा बैठक आयोजित की जाएगी। तेलंगाना वरंगल नव भारत समाचार से कैमरामैन फिरोज के साथ कन्हैयालाल उपाध्याय की रिपोर्ट। కమిషనర్ పమేలా సత్పతి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ గారికి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2-3 నెలల నుంచి కూడా కరోనా కారణంగా మనం పనులు రివ్యూ చేసుకోలేకపోయినాం. కొన్ని పనులు 2-3 నెలలు ఆగినా కూడా మళ్ళీ 2-3 నెలల నుంచి వేగవంతం కావటం కొంత సంతోషదాయకమైనప్పటికీ కూడా ప్రజలు ఆకాంక్షించిన మేరకు కొంత వేగవంతం చేసేదానికి, ప్రజల అవసరాలను తీర్చేదానికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు సోమవారం రోజు వరంగల్ కార్పొరేషన్ పైన అధికారులతోని శాసనసభ్యులతోని మంత్రులతోని రివ్యూ ఉంది కాబట్టి ఇంకా వారి దృష్టికి టెక్నికల్ శాంక్షన్స్ కోసం కానీ ఇంకా గవర్నమెంట్ పరంగా ఇంకేమైనా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ రివ్యూ మీటింగ్ దోహదపడుతుందని, అదేవిధంగా గతంలో రివ్యూ చేసినటువంటి కొన్ని పనులు కొన్ని ప్రారంభించుకోకపోవడం, కొన్ని సగంలో ఆగిపోవటం, కొన్ని టెక్నికల్గా ఇబ్బందులు కావటం, కొంత పబ్లిక్ నుంచి వ్యతిరేకత అంటే అవి ఆపటం, ఇవన్నీ కూడా కొన్ని జరిగినాయి కాబట్టి అవన్నీ కూడా సుదీర్ఘంగా మనం రివ్యూ చేసుకున్నాం. కాకపోతే మెయిన్ ఇష్యూస్ అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరం కూడా కార్పొరేటర్స్ ద్వారా ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం. ఎందుకంటే కమిషనర్ గారికి సిడిఎంఏతోని కూడా మీటింగ్ ఉంది, వారు కూడా ఇంకా అనేక అంశాల గురించి మంత్రి గారికి నోట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కమిషనర్ గారు ఉంటారు. ఆ తదుపరి వారి ఉన్నప్పుడే కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ తదుపరి కూడా ఇంకా కార్పొరేటర్స్, ఇంకా మిగతా వింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ ఉంటారు. దాని తర్వాత అవన్నీ కూడా తయారు చేసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసి ఇటు నాకు కమిషనర్ గారికి ఇచ్చినట్టయితే